నేను సేవకుమారుడు వైఎస్ఆర్ పార్టీ రెండో వేడి జరుగుతుంది. ఈ మధ్యలో 19 రోజుల పాటు కార్యక్రమం జరిగింది, వసతి కార్యక్రమం. ఆ వసతి కార్యక్రమానికి నేను పరిచయం చేసుకున్నాను, మేడం గారు నేను చేయబోతు వైసీపీ వెళ్ళడని. ఇది పనిచేస్తేనే మనం 1300 కోట్లు గెలిచాం. ఏది అంత కష్టపడి మంచి గాలిలో గెలిచాం. బాగా పరిచయమైన విషయం ఒకటి ఉంటుంది, అదేమిటంటే అందరు నాయకుల్లా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎప్పుడు ప్రజల్లో ఉంటారు. ప్రజల్లో భాగస్వామ్యం అవడానికి పార్టీ తరపు నుంచి మాకు ప్రశాంత్ కిషోర్ గారితో కలిసి 3 కార్యక్రమాలని ఇప్పుడు నిర్ణయించారు. అందులో ఒకటి నవరత్నాల సభ, రెండవది వైఎస్ఆర్ కుటుంబం, మూడవది విజయశంఖారావం. ఇప్పుడు మేము నిర్వహించే సభ వైఎస్ఆర్ కుటుంబం. ఈ వైఎస్ఆర్ కుటుంబంలో మాకు పార్టీ బూత్ కన్వీనర్లకి ట్రైనింగ్ ఇవ్వమని ఆదేశాలు పంపించింది. దీని ప్రకారం మేము మాకున్న మా కాన్స్టిట్యున్సీలో ఉన్న బూత్ కన్వీనర్లందరినీ పిలిచి వారికి ఒక కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కిట్లో స్టిక్కర్ ఉంటుంది, తర్వాత ఒక బుక్లెట్ ఉంటుంది, ఐడెంటిటీ కార్డ్ లాగా ఉంటుంది, తర్వాత ఒక బ్యాడ్జ్ ఉంటుంది. దీంతో మా బూత్ కన్వీనర్లు ఏం చేస్తారంటే ఇంటింటికి వెళ్తారు. ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లోని పెద్దల్ని కదిలిస్తారు, మాట్లాడతారు వాళ్ళతో. వాళ్ళతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమేమి ప్రమాణాలు చేశారు, మీకు చేసిన వాటిని ఎన్నిటిని నెరవేర్చారు అని ప్రశ్నిస్తారు. దాన్ని టిక్ చేసుకుంటారు, ఇక్కడ టిక్ చేసుకోవడం జరుగుతుంది. చేసుకున్న తర్వాత ఆ ఎవరైతే మా వైఎస్ఆర్ కుటుంబంలో చేరడానికి ఇష్టపడతారో వారి పేరుని, మొబైల్ నెంబర్ని నియోజకవర్గము, గ్రామము నిర్ణయించు ఇక్కడ నమోదు చేసుకోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత వారు ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబంలోని ఈ నెంబర్కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మిస్డ్ కాల్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా మిస్డ్ కాల్తో వైఎస్ఆర్ కుటుంబంలో ఒక సభ్యునిగా చేరిపోవడము జరుగుతుంది. ఈ మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యులైన ప్రతి ఒక్కరూ తమకు ఉండే బాధలను, కష్టాలను నేరుగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి చెప్పుకోవడానికి వెసులుబాటు వస్తుంది. ఆ అన్ని ఇబ్బందులను, బాధలను జగన్ గారు అధికారంలోకి రాగానే సత్వరం 100 రోజుల్లో పరిష్కారం చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే మా వైఎస్ఆర్ కుటుంబంలో చేరారో రాజన్న గుర్తుగా, జగనన్నుకు తోడుగా అనే ఈ స్టిక్కర్ను మేము ఆ గడపకి అతికించడం జరుగుతుంది. దాని ద్వారా మేము ఒక టెరిటరీని, ఇది మా కుటుంబం, ఈ కుటుంబంలోని వ్యక్తులు మా వాళ్ళు, వైఎస్ఆర్ కుటుంబంలోని వ్యక్తులు అని నిర్ణయించుకొని ఒక టెరిటరీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. నేను నియోజకవర్గ కోఆర్డినేటర్గా నన్ను నియమించినప్పటికీ నేను పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇంతవరకు తీసుకోలేదు. ఈ నవరత్నాల సభ వైఎస్ఆర్ కుటుంబంతో పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకొని ఇక్కడ మీదట పనిచేయడం జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో గ్రామాల్లో ఏం సమస్యలు ఉన్నాయి, పర్టికులర్ ఈ గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయి అనేది నేను ఇప్పుడు మీకు చెప్పకపోవచ్చు. కానీ ప్రధానంగా గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయి అనేది రైతు బిడ్డగా నాకు కూడా తెలుసు. కరెంటు వల్ల ఇబ్బంది పడతారు, పెన్షన్ వల్ల ఇబ్బంది పడతారు, ఈ సమస్యలన్నీ ఉంటాయని నాకు. నేను కూడా రైతు బిడ్డనే, మాది కూడా రైతు కుటుంబమే కాబట్టి గ్రామాల్లో ఏమేమి ఇబ్బందులు ఉంటాయనే అవగాహన నాకు సంపూర్ణంగా ఉంది. కాబట్టి ఈ గ్రామాల్లో కూడా అవే సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా, ప్రజల తరఫున పోరాడే దిశగా కార్యాచరణ ఉండబోతుంది. అంటే ఒకటండి, ఒక కుటుంబం అనుకున్నప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయనేది మీకు తెలుసు. మొన్ననే జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య జరిగింది కదా, జరిగినప్పుడు ఆవిడ చనిపోవడానికి ముందర ట్వీట్ చేస్తారు ఒక మాట, మన ఉమ్మడి శత్రువు ఎవరో మీకు తెలుసు కదా, మా ఉమ్మడి శత్రువు వేరే, మేము ఈ రకంగా ఒకటో ఆరో మాట మేము అనుకుంటే అనుకోవచ్చు, దాన్ని మేము పరిష్కరించుకుంటాము, అది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే ఇక్కడ వారు కష్టపడి వాళ్ళందరూ ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. ఆ ఎమ్మెల్యేకి 5 సంవత్సరాల
అధికారం ఉంటుంది, ఆ 3.5 ఏళ్ళు 4 ఏళ్ళ అనుబంధం ఆ ఎమ్మెల్యేతో వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఎవరో నేను హఠాత్తుగా వచ్చేసి నాతో కలిసి పనిచేయాలంటే మొదట మనసులు సహకరించాలి. ఒకవేళ అట్లా కాకుండా వాళ్ళు నేరుగా వచ్చేసి నాతో పనిచేస్తే వాళ్ళు వాళ్ళు ఎంతమాత్రం ఆ వ్యక్తికి విశ్వాసంగా ఉన్నారు, తర్వాత నాతో ఎలా ఉంటారో నేను నా మనసులో నేను అనుకుంటా. వాళ్ళు ఎంత తీవ్రంగా అయితే నన్ను వ్యతిరేకిస్తారో అంత తీవ్రంగా నన్ను ప్రేమిస్తారు తర్వాతి కాలంలో అనేదానికి అదొక సూచనగా మాత్రమే నేను తీసుకుంటున్నాను.